नमस्कार जाशुआ गारु जन्मे ఒక విచిత్రమైన జన్మ వారు 1895 సెప్టెంబర్ 28వ తారీఖున చాట్రగాడలిపాడు అనేటువంటి కుగ్రామం వినుకొండకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి గ్రామంలో వినుకొండకు 2 కిలోమీటర్ల దూరంలో జన్మించి వినుకొండనే వెలిగించినటువంటి మహానుభావుడు ఆయన జాషువా గారు తండ్రి యదు వంశం యాదవులు గొలవారు అంటారు తల్లి కంగమ్మ గారు వారి ఇద్దరి యొక్క ప్రేమ వలన జన్మించిన వాడే జాషువా ఆ రోజుల్లో అస్పృశ్యతను గురించి తెలియని విషయమే కాదు అంటరానితనం అంటే ఏంటో ఇప్పుడు అనుకుంటే కాదు అనుభవించిన జాషువానే అడిగి తెలుసుకోవాలి ఆయన చిన్నతనం నుంచి బహిష్కృతుడైనాడు యోక్షత వల్ల ఆలోచనలో పడ్డాడు ఏమిటా అని చెప్పి తెలుసుకోవటానికి ఎంత బాధపడ్డాడని ఓ గజంలో చెబుతున్నాను చెప్తున్నాను నేను శైశవమెంతగా ఉసివాడి ఏడ్చెను తాకకు నన్న తరుణమందు పసిగుండెయంతగా పరితపించేచెను కన్నీరు దిగమింగి కలవరానా చిరుప్రాయమెంతగో చిలికాండ్ర పొత్తుకై కాలాడి నిల్చెను కదలకాగి బాలవయస్సంత భారమై నిట్టూచే పెదవి కదపలేక ప్రేమలేక ఎవరు సృష్టించిరో ఏమో ఈ చిత్ర జగతి కులమని మతమని మనిషి ఇలువలూడ్చ మానవత మతులకు మచ్చ మాన్పలేక అంతరాలలో బ్రతుకంత కందకాలు ఇలా చిన్నతనాన్ని కూడా బహిష్కరించబడి విరక్తి చెందినటువంటి జాషువా తన ముద్ర తాను ఒకటేసుకున్నాడు ఏ విధంగానైనా సాహిత్యంలోనే చెప్పాలి సాహిత్యాన్ని చదవటం మొదలుపెట్టాడు ఆ కాలంలో బడిగిపోవటం ఆయన మానుకున్నాడు ప్రజలు చేస్తున్నటువంటిది తోటి స్నేహితులు చేస్తున్నటువంటి ఎగతాళిని అంటరాని తాను తట్టుకోలేని జాషువా ఇల్లు వదిలిపెట్టి ఊరు చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు ఆ కాలంలో గురవమ్మ టీచర్ గారని ఒక ఆవిడ దగ్గరికి చేసుకొని జాషువా నీ పేరు చాలా గొప్పదయ్యా నువ్వు చదువుకుంటే గొప్పోడి అవుతావు నిన్ను ఆదరించడానికి ఈ ప్రపంచం ఉన్నది నువ్వు తెలుగు చదివి మంచి కవి అవుతావని ప్రోత్సహించినప్పుడు ఆమె ద్వారా 6th క్లాస్ చదివి 7th క్లాసులో బాపట్ల సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి పంతులుగా తిరిగి వచ్చి మరలా తన స్వగ్రామమైనటువంటి చాటగడపాడులోనే ఉద్యోగానికి పూనుకున్నాడు అక్కడ కూడా రకరకాలైనటువంటి ఎసడింపులు గౌరవలైన మాటలు ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితులలో తనకు తానుగా చింతించి ఆ ఉద్యోగం గారిని కూడా వదులుకొని ఇంకా సాహిత్యం మొదలుపెట్టడం అప్పుడు అంటాడు జన్మను గురించి బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులన్న మాట విన్నాము గాని బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులన్న మాట విన్నాము గాని పసరముగన్న హీనుడు అభాగ్యుడవరమ్మ సవితి అని ప్రశ్నించుకున్నాడు ఆయన ఇలా ప్రశ్నోత్తర పరంపరలో ఆ కాలంలోనే ఇక్కడ కొలువైనటువంటి ఆయన తోటి కవులు చెప్పుకోదగ్గ కవులు ఉన్నారు దీపాల పిచ్చే శాస్త్రి గారు ఫరీద్ కవి గారు ముస్లిమ్స్ నుంచి ఫరీద్ కవి గారు తర్వాత బీర్నీడి వంశం నుంచి బీర్నీడు మోసే గారు బీర్నీడి ప్రసన్న కవి గారు బీర్నీడి విజయదత్తు గారు బీర్నీడి కృపావరదానం గారని నలుగురు ఒకే కుటుంబంలో కవులంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి గడ్డో వినుకొండ ఆలోచించండి
వీరంతా సరస్వతి పుత్రులు. ఇటు గోకర్ణకొండ నుంచి గద్దల జోసెఫ్ గారు, ఇక పల్లెటూరు నుంచి పచ్చిగొర్ల యాకోబు గారు. రకరకాలుగా రోజులలో ఒకరి ముక్కు మించిన వాళ్ళు ఒకరు. మరి పద్యాన్ని ప్రామాణికంగా తీసుకొని పద్యం రాస్తేనే కవి అన్న భావంతో మరి కావ్యాలు రాసినటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ జాషువా గారు నివసించిన వినుకొండ.